బ్రేకింగ్ న్యూస్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. ఈ ప్రకటనను చెన్నై అపోలో హాస్పిటల్స్ వైద్యులు విడుదల చేశారు. గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళాలలో వాపును కూడా గుర్తించినట్టుగా చెప్తున్నారు. నాన్ సర్జికల్ ట్రాన్స్ క్యాథెటర్ విధానంలో చికిత్స చేసినట్టుగా చెప్తున్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ ఆధ్వర్యంలో రజనీకాంత్కు స్టెంట్ కూడా వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. 2 రోజుల్లో రజనీని డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు కూడా ప్రకటించారు. ఆ హెల్త్ బులెటిన్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. నిన్న రజనీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన బ్లడ్ వెసల్స్లో స్వెల్లింగ్ని గమనించామని చెప్తున్నారు. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో స్వెల్లింగ్ని గుర్తించామని చెప్తున్నారు. అండ్ దాన్ని ట్రీట్ చేశామని చెప్తున్నారు. నాన్ సర్జికల్ ప్రొసీజర్లో దాన్ని ట్రీట్ చేశామని కూడా చెప్తున్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ సతీష్ ఒక స్టెంట్ వేశారు అని కూడా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. స్వెల్లింగ్ కారణంగానే ఆయనకు నిన్న పెయిన్ వచ్చింది. ఎండోవాస్క్యులర్ రిపేర్ వీ వుడ్ లైక్ టు లెట్ హిస్ వెల్ విషెస్ అండ్ ఫ్యాన్స్ నో దట్ ద ప్రొసీజర్ వెంట్ యాజ్ ప్లాన్డ్ అని చెప్తున్నారు. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ స్టేబుల్ అండ్ ఈజ్ డూయింగ్ వెల్. హీ షుడ్ బి హోమ్ ఇన్ 2 డేస్. 2 రోజుల్లో ఆయన విడుదలయ్యే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ నుంచి ఆయన బయటకు వచ్చేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన 2 సినిమాల్లో నటిస్తున్నారు. వేటయ్యన్ కూలీ 10 అక్టోబర్ వేటయ్యన్ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండటంతో ఒక్కసారిగా అభిమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అని వైద్యులు చెప్తున్నారు. రజనీకాంత్ భార్య కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న ఆయనకు కడుపులో నొప్పి వస్తూ ఉండటంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో వాపు ఉండటం కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు అని వైద్యులు చెప్తున్నారు. ఆయనకు ఒక స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. 2 రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గయాజ్, రజనీకాంత్ ఆరోగ్యం గురించి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత ఫ్యాన్స్ ఫీలింగ్ ఏంటి? ఒక ఆందోళనకైతే ఫస్ట్ ఫ్యాన్స్ గురయ్యారు, ఆయనకు స్టెంట్ వేస్తారు, ప్రస్తుతం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రోహిత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించడంతో నిన్న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానుల్లో పెద్ద ఆందోళనలు చేరడం జరిగింది. అయితే రజనీకాంత్ అభిమానులు అదేవిధంగా అతను చాలా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది కూడా ఉదయం నుంచి ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే అతనికి కడుపు నొప్పి, విపరీతంగా కడుపు నొప్పి రావడం వల్లే ఆయన ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే ఎలాంటి ప్రమాదకరం, హానికరం లేదు ప్రాణాన్ని అని కూడా డాక్టర్లు డిక్లేర్ చేయడం జరిగింది. కడుపు నొప్పి రావడము, ఒక పేగు వాసి ఉండడం వల్లే ఈ అతని కడుపు నొప్పి వచ్చిందని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అతని ఆరోగ్యము నిలకడగానే ఉంది అని కూడా డాక్టర్లు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కొద్దిసేపటి కిందట కూడా బులెటిన్ విడుదల చేయడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. అయితే గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళము కొద్దిగా వాసి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే నాన్ సర్జికల్ ట్రాన్స్ క్యాథెటర్ విధానం చికిత్స సీనియర్ డాక్టర్ కార్డియాలజిస్టు సాయి సతీష్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా డాక్టర్లు ప్రకటించడం జరిగింది. వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీల్లో సంబంధించిన వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, 1-2 రోజుల్లోనే రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా చెప్తున్నారు రోహిత్. రైట్, ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి వచ్చారా? ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఎవరున్నారో, ఆయన భార్య ఉన్నారా? రోహిత్, ప్రస్తుతము రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారు. అయితే కొంతమంది సినీ తమిళనాడుకు చెందిన తమిళ హీరోస్ వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు. అయితే అతన్ని లోపలికి ఎవరిని వైద్యులు వెళ్ళనియలేదు. ప్రత్యేకంగా డాక్టర్లే వచ్చి అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాణానికి ఎలాంటి హాని లేదు, ప్రధానంగా కడుపు నొప్పి రావడం, ఒక సైడు కొద్దిగా ఒక పేగు వాసి ఉండడం, అదేవిధంగా అతనికి కొద్దిగా ఇబ్బంది, ఆరోగ్య కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంతే తప్ప ఎలా
ఎలాంటి ప్రాణహాని లేదని కూడా చెప్పడం జరిగింది. అయితే అపోలో ఆసుపత్రి దగ్గరికి ఈ పార్టీకే రజనీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఒకరిద్దరు ఇండస్ట్రియల్ సినిమా ఇండస్ట్రీలు చెందిన సినిమా హీరోలు కావచ్చు, హీరోస్ కాదు, మొత్తం అపోలో ఆసుపత్రికి వచ్చి వాళ్ళ కుటుంబాలని కుటుంబాన్ని పరామించి వెళ్తున్నారు రోహిత్. రైట్ గయాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. నిన్నటి కంటే ఈరోజు చాలా బెటర్గా ఉంది. ఈరోజు స్టెంట్ వేశారు, సీనియర్ కార్డియాలజిస్ట్ స్టెంట్ వేశారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన కోలుకుంటున్నారు, 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళంలో వాపు కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు, అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. 2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారు అంటూ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హెల్త్ బులెటిన్ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల్లో వాపు ఉన్న కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది అని చెప్తున్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో సూపర్ స్టార్ రజనీకాంత్కు స్టెంట్ వేశారు. హాస్పిటల్ దగ్గర రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే రజనీకాంత్ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే వార్త తెలియగానే ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు హాస్పిటల్ వైద్యులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు.